హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రభా. ఈరోజు నేను పెసరపప్పు పాయసం తయారీ విధానం చూపిస్తున్నాను. చూడండి, పెసరపప్పు, దానికి కావాల్సినవన్నీ నెయ్యి, కాజు, షుగరు అన్నీ తీసుకున్నానండి. పెసరపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను. అది కొద్దిగా పొడి పొడిగా ఉండాలి, ఉడికుండాలి, పొడి పొడిగా ఉండాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. పాలు ఒక గ్లాస్ తీసుకున్నానండి, నెయ్యి, దాని తర్వాత కాజు, ఇలాచి పౌడర్ కొద్దిగా, 1 కప్పు షుగర్. ఇంకా తయారు చేసే విధానం చూద్దామండి. కావాల్సిన ఇంటిగ్రేషన్ చూశారు కదా. ఇంకా నేను స్టవ్ పైన ఒక బాండి పెట్టుకున్నాను, దాంట్లో నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా బాగా కాగాలండి. కాజు వేస్తున్నానండి దాంట్లో. దాన్ని బాగా ఫ్రై చేసుకొని లైట్ దోర కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. దాన్ని తీసి పక్కన పెడుతున్నాను. బాగా చూడండి, నేను చేసే విధము కరెక్ట్గా ఎట్లా చేస్తున్నానో అది చూసి మీరు చేసుకోవచ్చు. అదే బాండీలో ఆ పప్పు ఉడకబెట్టి పెట్టున్నాను కదా, ఎంత పొడి పొడి కనపడుతుందో చూడండి. అట్లా ఉంటే చాలా పాయసం భలే టేస్ట్గా వస్తుంది. ఎక్కువ ఇదిగా మెత్తగా ఉడకకూడదు. ఆ నెయ్యిలోనే కొద్దిగా వేయిస్తున్నాను. నెయ్యి నేను కొద్దిగా తక్కువే వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఎగుడుగొట్టుద్ది, మనము తినలేము. కొద్దిగా తింటేనే ఎగుడుగొట్టినట్టు అయిపోద్దనని 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. సో మీకు ఎక్కువ కావాలి ఫ్లేవరు టేస్ట్కి కావాలనంటే ఇంకే కొద్దిగా చేర్చుకోవచ్చు. కాగబెట్టిన పాలు అవి అట్లా తీసి 1 గ్లాసు పెద్ద గ్లాస్ పాలు తీసుకున్నాను నేను, దాంట్లో పోస్తున్నానండి. కొద్ది కొద్దిగా పోసి కలపాలి, కొద్దిగా లైట్గా స్మాష్ చేసి వదలాలి. ఇంకా కొద్దిగా బాగా ఉడికిందనంటే తర్వాత మనము యాడ్ చేసుకునే వేసుకోవచ్చు. చక్కెర యాడ్ చేస్తున్నాను చూడండి. నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను కదా, దానికంటే కొద్దిగా తక్కువ చక్కెర తీసుకున్నాను. మరి ఎక్కువ తీపిగా ఉన్నా కానీ తినలేము కదా మనము, అందువల్ల లైట్ కొద్దిగా తక్కువ. అది కొద్దిగా బాగా దాంట్లో కరిగేంతవరకు ఉంచి ఇలాచి అండి పౌడరు, ఇలాచి పౌడర్ వేస్తున్నాను దాంట్లో. మంచి స్మెల్ టేస్ట్ కానీ బాగుంటుంది ఇలా చేస్తే. కొద్దిగా ఉడుకుతుంది, కాజు చేస్తాను. మీకు కావాలంటే కిస్మిస్ కానీ చేర్చుకోవచ్చు. మా పిల్లలు కిస్మిస్ తినారని చెప్పి నేను ఒకటి కాజు మాత్రమే తీసుకున్నాను. కిస్మిస్ ఇష్టం ఉండే వాళ్ళు దాంట్లో వేయించుకొని అదేలాగా దీంట్లో చేర్చుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. బాగా కొద్దిగా ఉడకనివ్వండి. చూసారా ఇంకా గరుగ్ గరుగ్గా ఎంత బాగా కనపడుతుందో. అది తినేటప్పుడు ఆ టేస్ట్ అంత బాగుంటుంది, నోటికి పండికి తగిలినట్టు మీకు టేస్ట్గా ఉంటుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి. రెడీ అయిందండి. ఇంకా టేస్ట్ చేయటమే. గార్నిష్ కొరకు ఉన్న కాజు ఇంకా దానిపైన వేస్తున్నాను. చాలా చాలా టేస్టీ పెసరపప్పు పాయసం రెడీ అయిందండి. టేస్ట్ చేశారంటే అంతకంత టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కానీ ట్రై చేయండి, ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా సంతోషపడతారు, ఇష్టపడతారు ఈ పాయసాన్ని. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. చాలా సులభమైన పద్ధతి కానీ
చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ఈ వీడియో చూసి మీకు లైక్ అయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.